हाई फ्रेंड्स इपड़ू लेडीस पैंट कट चेयलने चूपी आदि पैंट तो मन की ओल पैंट तो मैं चैनल फर्स्ट टाइम चूसते लाइक चेक शेर चेक सब्सक्राइब चेक इप्ड मन डबल फोल्डिंग तो मुझे एंत पड़ो चेकाली इप्ड पड़वगा चूसको मन मुझे नड़म भागा चूसकोली सरपोदा लेदा चूसको मन लूज तीस इप्पुडु मन की क्रास उन्नट्लयिते क्रास कट चेसुकोवाली मुंदु ई विधंगा क्रास कोसम मार्किंग चेसानु मन ब्लौज कटिंग इन तेलुगु सेकंड चैनल उंदंडि अदि कूडा चूसि लाइक चेयंडि शेर चेयंडि सब्स्क्राइब चेयंडि इप्पुडु मन की डबल फोल्डिंग वेसी मन की लूज एंत चेकाली नडुम बागु मन की नडुम बागा चूस लूज सरिपोनट्लयिते कोंचेम एक्स्ट्रा क्लात ऐड चेसुकोवाली मनं इप्पुडु नडुम बागानिकि ओक 2 इंचेस उंडे विधंगा मनं पैन मार्क चेसुकोवाली एंदुकंटे ओक लैन मिशन की फोल्डिंग चेसुकोवडानिकि इंकोन्न एक्स्ट्रा 1.5 वरकु मनं लोपलिकि नडुम बागानिकि फोल्ड चेसुकोवाली विधंगा ఒక 2 ఇంచెస్ ఉంటే సరిపోతుంది ఈ విధంగా మన బెల్ట్ భాగం చూసుకొని వెడల్పు మరీ ఎక్కువ అవసరం లేదు ఈ విధంగా చూసుకొని వెడల్పు అనేది ఇప్పుడు ఫోల్డింగ్ దగ్గర నుంచి పొడవు ఎంత అవుతుందో చెక్ చేసుకోవాలి కచ్చి భాగానికి ఒక 1/2 ఇంచ్ వరకు ఉంచుకోవచ్చు లేదా 1/2 ఇంచ్ తక్కువగా కుట్టారే వాళ్ళైతే ఒక 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది కచ్చి భాగానికి ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ తోనే కటింగ్ చేస్తున్నాను మనకు సరిపోదు అనుకున్నట్లయితే ఎక్స్ట్రా కచ్చి భాగాన్ని కట్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఓపెన్ సైడ్ అవి కూడా కలుపుకోవాలి కాబట్టి కచ్చి భాగానికి అనేది కొంచెం ఎక్స్ట్రా ఉండాలి క్లాత్ అనేది మనకి ఓపెన్ సైడ్ బ్యాక్ పార్ట్ ఇవన్నీ కూడా మనకి కలిపినప్పుడు మనకి క్లాత్ అనేది తగ్గుతుంది మనకి ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోండి లూజ్ అనేది మనకి అంత క్లాత్ అనేది 4 ఫోల్డింగ్స్ లో మనకి తగ్గుతుంది కాబట్టి క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ విధంగా క్లాత్ యాడ్ చేసుకోవడానికి 4 ఫోల్డింగ్స్ లో ముక్క అనేది కట్ చేస్తున్నాను లేదా మనకి ఫుల్ గా క్లాత్ ఎక్కువ మిగిలినట్లయితే మనకి నడుం భాగానికి డైరెక్ట్ తీసుకోవచ్చు మీకు ఆ విధంగా కూడా చూపిస్తాను మీకు క్లాత్ తక్కువైనట్లయితే ఈ విధంగా యాడ్ చేసుకోవాలి మనం ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ లో మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి మనకి క్లాత్ తగ్గింది కాబట్టి मन की मिडल पॉइंट वेसर की बैक पार्ट की फ्रंट पार्ट मन की मिडल को वेसर की क्लाथल ऐडेकोवाली कंपलसरी ओपन चुस्कनी क्लाथ तक मन की मारकिंग से नड़म भागा इधर फोलिंग से अंत अरकू नड़म भागा फोलिंग तेयर कोसम यह फोल्ड मन मन बैक कटक मन की 4 पार्ट्स ऐडकु ఎక్స్ట్రా క్లాత్లు అవి కూడా మంచి కట్ చేసుకోవాలి 4 ఫోల్డింగ్స్ లో ఉన్నాయి కాబట్టి మనకి నడుము తగ్గినా ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే ఎక్స్ట్రా క్లాత్లు ఉన్నట్లయితే యాడ్ చేసుకోవచ్చు మనకి కింద నుంచి డైరెక్ట్ గా ఉండే విధంగా చూసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా 2 లెగ్స్ కోసం ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ లో తీసుకోవాలి मन फोलिंग्स अने कट उ चूस मु इपड़ी विधा ओल फैंट अने तिगे वेसको लेदा पैन आईना वेसको कट पड़व को आधा चक्सको वेवाली मन की मड़ता लेकिन सर चूसको मन विधि सरचेक मारकिंग से इप्ड काल दू मन की बेल्ट एंतम लपल फोलिंग अने अरकूक 2 इंच सरपोमी लेदा मन की लपल फोलिंग अनेंतरकोटी अंतर क्लात वोवाली लपल की मैं इपड़ी को फोल्ड 1/2 इंच वरकू एक्सट्रा अंत लपल बेल्ट आधा मन स्टिच
ఇప్పుడు మార్కింగ్ పైనుంచి పొడవు తీసుకోవాలి మనం. లెగ్ పొడవు అనేది మనకు లూజ్ ఎంత అవుతుందో నేను అంతవరకే మార్క్ చేస్తున్నాను. కచ్చు భాగానికి మాత్రం కొంచెం 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది, లేదా ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఉంటే కచ్చు అనేది 2 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. ఇప్పుడు నడుం దగ్గర చూసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేస్తున్నాను. కచ్చు భాగానికి 1 పాయింట్ ఎక్స్ట్రా ఎంత అవుతుందో కచ్చు భాగంతో పెట్టుకోవచ్చు. మనకి కిస్తా దగ్గర ఎంత అయితే లూజ్ ఉందో చెక్ చేసుకోవాలి, అక్కడ వరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి నడుం దగ్గర మనం కుచ్చీలు పెడతాం కాబట్టి ఫ్రంట్ బ్యాక్ కూడా మనకి ఎక్స్ట్రా క్లాత్ వదులుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నడుం దగ్గర ఇటు సైడ్ కూడా మనం అదే విధంగా మార్క్ చేసుకోవాలి. మనకి ప్యాంట్ కచ్చు భాగాలు ఎప్పుడు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు నడుం దగ్గర నుంచి కట్ చేసుకోవాలి. మనకి కుచ్చీలు ఎక్కువ కావాలనుకుంటున్నట్లయితే మనకి చివరి వరకు పెట్టేసుకోవచ్చు. కిస్తా అనేది కొంచెం లూజ్గా ఉంటుంది, నేను కొంచెం తగ్గించాను కుచ్చీల దగ్గర. కిస్తా ఎంత అవుతుందో లూజ్ అంతవరకే మార్క్ చేసుకున్నాను, లేదా మనకి కిస్తాకి ఎక్స్ట్రా క్లాత్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా మార్కింగ్ చుట్టూ కూడా కట్ చేసుకోవాలి. సింపుల్గా మన ప్యాంట్ని ఈ విధంగా కట్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియోస్ యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మన నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ కామెంట్ తెలియచేయండి. మనకి కింద లోపల ఫోల్డింగ్ దగ్గర మార్కింగ్ చేసిన దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. మన స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఆ మార్కింగ్ దగ్గరికి లోపల ఫోల్డింగ్ చేసుకోవడం కోసం. ఇది ఎలా స్టిచ్ చేయాలనేది కూడా తర్వాత వీడియోలో చూపిస్తానని మీకు నెక్స్ట్ వీడియోలో. దీని టాప్ వచ్చి ముందు వీడియోస్లో ఉంది. టాప్ అనేది డ్రెస్ టాప్ స్టిచ్ కటింగ్ చేసుకోవాలనుకున్నట్లయితే. ఇప్పుడు నడుం భాగం దగ్గర చూసుకోవాలి. విధంగా మనకి డైరెక్ట్గా ఉన్నట్లయితే క్లాత్ అనేది డైరెక్ట్గా చూసుకోండి. ఈ విధంగా మనకు ఓపెన్ సైడ్ అలాగా కచ్చు భాగానికి మా ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి 1 ఇంచ్ వదులుకొని మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు కింద కూడా కచ్చు భాగం ఎంత అవుతుందో అక్కడ వరకు మార్క్ చేసుకోవాలి. కింద కచ్చు గ్యాప్ వదులుకొని పైన ఎంత అవుతుందో నడుం భాగం పొడవ భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. విధంగా మనకు డైరెక్ట్ కాతున్నట్లయితే ఈ విధంగా మార్క్ చేసుకోవచ్చు. లూజ్ని బట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెంచినట్లయితే మనకి కచ్చు భాగానికి సరిపోతుంది ఫ్రంట్. మనకు తాళ్ళు వేసే దగ్గర మనం కచ్చు భాగం ఉంటుంది కాబట్టి ఫ్రంట్ ఓపెన్ సైడ్ కచ్చు భాగానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. ఈ విధంగా వెనక్కి ముందుకి డైరెక్ట్ ఉన్నట్లయితే ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా రెండు కూడా మనకి ఓపెన్ సైడ్ అనేది ఈ విధంగా వెనక్కి ముందుకు వస్తుంది. మనం ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా కచ్చు భాగానికి లోపల పోతుంది కాబట్టి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి నేను వేస్తున్నాను. ఈ విధంగా మన నడుం భాగం దగ్గర ఫోల్డింగ్ అనేది కూడా లోపల ఫోల్డ్ అయిపోతుంది నడుం భాగం కూడా. ఇప్పుడు ప్యాంట్ ఎలా స్టిచ్ చేయాలనేది కూడా కుచ్చులు పెట్టే చూపిస్తున్నానండి మీకు. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను. ఇప్పుడు పైన నడుం భాగానికి కింద ప్యాంట్ని ఈ విధంగా మధ్యకి వరకు ఈ విధంగా మనకి కుచ్చీలు పెట్టుకోవాలి. ఈ విధంగా ఓపెన్ సైడ్ బ్యాక్ కూడా ఫ్రంట్ బ్యాక్ కూడా ఈ విధంగా కుచ్చీలు పెట్టుకోవాలి. మనం ఈ విధంగానే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కుచ్చీలు పెట్టుకొని
ఫ్యాంట్ కి కిస్తా కూడా వేసుకోవచ్చు మధ్యలో ఇంకొక వైపు కూడా మనం ఈ విధంగానే మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర లోపల ఫోల్డ్ చేసుకోవాలి లెగ్స్ దగ్గర కింద ఫుట్ దగ్గర ఇప్పుడు ఈ విధంగా నడుంకి ఈక్వల్గా పెట్టుకొని మనం కుర్చీలు పెట్టుకోవాలి దానికి ఎన్ని కుర్చీలు పెట్టుకున్నాం దీనికి కూడా సేమ్ ఈక్వల్గా పెట్టుకున్నట్లయితే ఫ్యాంట్ అనేది చాలా బాగుంటుంది మన క్లోజ్ కూడా కరెక్ట్గా సరిపోతుంది మన ఫ్రంట్ బ్యాక్ పెట్టడం వల్ల కుర్చీలు మనకి ఫ్యాంట్ అనేది చిరిగిపోకుండా లూజ్ అనేది కరెక్ట్గా ఉంటుంది మనకి అమెజాన్లో షాపింగ్ చేయాలనుకున్నట్లయితే ఆఫర్స్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి లింక్ అనేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ ఈరోజు స్టార్ట్ అయిందండి ఇప్పుడు డ్రెస్ మెటీరియల్స్ అవి కూడా మనకి ఆఫర్స్లో ఉన్నాయండి 81% ఇంక ఇవే కాకుండా చాలా డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి